हाय अंडी नमस्ते वेलकम टू अवर चैनल वीएमएस वर्ल्ड इवाला ओक इंपॉर्टेंट इनफॉर्मेशन मी अंदर तो शेयर चेसुकोवडानिकी ई वीडियो अयिते चेस्तुन्नानु एंटंटे प्रेजेंट उन्न प्रस्तुत कोविड पैंडमिक सिचुएशन लो एवरु पट्टना मनकी केसेस एक्कुव उन्नायि अला उंदी इला उंदी बयट सिचुएशन बालेदु सो जाग्रत्तगा उंडंडी अनि चेप्तुन्नारु कानी इन केस मनकी प्रॉब्लम वस्ते वेंटने हेल्पिंग हैंड्स एंटी मनकी वेंटने एमी स्टेप तीसुकोवाली एक्कडिकी वेल्लाली एक्कड एम दोरुकुतुंदी अंबुलेंसुलु एक्कड अवेलेबिलिटी लो उन्नायि बेड्स एक्कड़ना ये हॉस्पिटल्स मन की कोविड ट्रीटमेंट चेस्तुन्नारु सो इट्लांटि इन्फॉर्मेशन मन की वेंटने अंदुबाटुलो उंडडं चाला इंपॉर्टेंट एंदुकंटे ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎప్పుడు ఎవరికి ఎలాంటి హెల్ప్ కావాలి ఎలాంటి నీడ్ వస్తుంది చెప్పలేకపోతున్నాం అన్నమాట అంతకుముందు అయితే ఎవరికో ఎక్కడో బాగాలేదని వినేవాళ్ళం ఇప్పుడు మన ఇంట్లో మనకే మన పక్కన వాళ్ళకే మన రిలేటివ్స్కే మన ఇంట్లో వాళ్ళకే బాగాలేకుండా ఉంటుంది సో అలాంటప్పుడు వెంటనే రియాక్ట్ అవ్వడానికి స్టెప్ తీసుకోవడానికి మనకి కావాల్సిన సర్వీసెస్ మనకి అందుబాటులో ఏమున్నాయి అంబులెన్సెస్ ఎక్కడ దొరుకుతాయి ఆక్సిజన్ ఎక్కడ దొరుకుతుంది డ్రగ్స్ ఎక్కడ దొరుకుతున్నాయి సో ఏం స్టెప్ తీసుకోవాలి ఎక్కడ కోవిడ్ ట్రీట్మెంట్ చేస్తున్నారు ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనం అంటే మనకి బాగలేకపోతే వెంటనే మనమై మనము ఈ స్టెప్ తీసుకున్నాను కానీ లేకపోతే మన పక్కన వాళ్ళు మన రిలేటివ్స్ మనకి హెల్ప్ చేయడం అంటే వెంటనే ప్యానిక్ అయిపోతాం అన్నమాట టెన్షన్ అయిపోతాం అప్పుడు ఏమీ ఆలోచించలేము అన్నమాట అలాంటప్పుడు అలాంటి స్టేట్ ఆఫ్ మైండ్లో ఎవరికో కాల్ చేసి ఎక్కడ బెడ్స్ అవైలబిలిటీ ఉన్నాయి మనకి అంబులెన్స్ అర్జెంట్గా కావాలి ఆక్సిజన్ కావాలి ఎమర్జెన్సీ అని ఎవరెవరికో కాల్ చేసి హడావిడి పడి ఆ క్రూషియల్ టైంని మిస్ చేసుకునే కన్నా మన చేతిలో మన మొబైల్లో ఒక యాప్ అన్నీ ఎక్కడ దొరుకుతాయి అని తెలిసిన ఒక యాప్ వాటి కాంటాక్ట్ నెంబర్స్ వాటి హెల్ప్ లైన్ నెంబర్స్ వాటి డెస్క్ నెంబర్స్ అన్నీ మన చేతిలో మన ఫోన్లో ఉంటే అది ఆ టైంకి మనకు క్రూషియల్గా ఉన్న టైంని మనం ఆ యాప్ ద్వారా యూజ్ చేసుకొని వెంటనే మనకి ఏది రిక్వైర్మెంట్ కావాలి అంబులెన్స్ కావాలా బెడ్స్ అవైలబిలిటీ తెలియాలా ఏ హాస్పిటల్కి వెళ్ళాలి సో ఎక్కడ ట్రీట్మెంట్ ఎలా ఉంది ఇలాంటి ఇన్ఫర్మేషన్ ప్లస్ ఆక్సిజన్ సిలిండర్స్ ఇన్ఫర్మేషన్ ఇదన్నీ కూడా ఒక యాప్ లాగా డెవలప్ చేసి అన్నీ ఒకే దగ్గర మనం వెతుక్కునే పని లేకుండా అన్నీ ఒకే దగ్గర నీకు రిక్వైర్మెంట్ని బట్టి అక్కడ మనం అలాట్ చేసుకొని చూసుకోవచ్చు అలాంటి ఒక యాప్ అయితే డెవలప్ చేసి దాంట్లోనే అన్నీ మనకి సర్వీసెస్ ఇస్తున్నారు సో అలాంటి ఒక యాప్ గురించి ఇవాళ నేను ఈ వీడియో డిస్కస్ చేయబోతున్నాను అంతకన్నా ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి ప్లస్ ఇది అందరికీ చాలా ప్రజెంట్ సిచ్యువేషన్కి చాలా బాగా యూజ్ అయ్యే వీడియో అనమాట సో తప్పకుండా షేర్ చేస్తారని కోరుకుంటున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు ప్రజెంట్ టీవీ వాళ్ళు కూడా మీడియా వాళ్ళు ఏదైనా కూడా సిచ్యువేషన్స్ బ్యాడ్ 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 వర్స్ అని చెప్తున్నారు అంతేకాని సిచ్యువేషన్ వర్స్ట్ అవ్వగానే మన హెల్త్ కండిషన్ బాగాలేకపోగానే వెంటనే ఏం రియాక్ట్ అవ్వాలి మనకి ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఎవరూ ఇవ్వట్లేదు సో అలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి ఒక హెల్ప్ లైన్ పోర్టల్ని ఏర్పాటు చేసిన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అని చెప్పొచ్చు సో ఇలాంటి ఒక మంచి సర్వీసెస్ని మన తిరుపతిలో స్టార్ట్ చేశారు సో అలానే వాళ్ళ హెల్ప్ లైన్ నెంబర్స్ కానీ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కానీ వాళ్ళ డెస్క్ నెంబర్స్ కానీ ఇంకా చాలా ఉన్నాయన్నమాట ఇట్లా ఆ యాప్ గురించి తెలుసుకుందాము అలానే యాప్ లింక్ని డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఒకసారి చెక్ చేయండి డౌన్లోడ్ చేసుకొని అందరికీ కూడా షేర్ చేయండి ఎక్కడైనా ఎవరికైనా ఎప్పుడైనా ఎలా అయినా ప్రజెంట్ సిచ్యువేషన్స్లో అవసరం అవ్వచ్చు అనమాట సో తప్పకుండా వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ ఇలాంటి సర్వీసెస్ ఇంకెందో ముందుకు రావాలనేసి ఇది అందరికి దాకా వెళ్తుందనేసి కోరుకుంటున్నాను సో ఇప్పుడైతే లేట్ చేయకుండా ఇలాంటి హెల్పింగ్ హ్యాండ్స్ ఇలాంటి సర్వీసెస్ గురించి తెలుసుకుందాము లేట్ చేయకుండా ఇక్కడ చూసారంటే రీబ్రాండ్ కోవిడ్ తిరుపతి అనేసి మనకి ఒక లింక్ అయితే ఉంది సో దీంట్లో వాళ్ళు కోవిడ్ తిరుపతి గ్లైడ్ యాప్ i0 అనేసి ఇట్లా మేక్ విత్ గ్లైడ్ అనేసి ఒక యాప్ అయితే స్టార్ట్ చేశారు ఒక లింక్ అయితే ఇందులో మనం చూసామంటే ఫస్ట్ ఇక్కడ మనకి హోమ్ పేజ్ ఇది ఆక్సిజన్ అవైలబిలిటీస్ హాస్పిటల్ బెడ్స్ కోవిడ్ టెస్టింగ్ మెడిసిన్స్ అంబులెన్స్ బ్లడ్ బ్యాంక్ ఇట్లా సర్వీసెస్ అయితే కూడా వీళ్ళన్నీ ప్రొవైడ్ చేశారనమాట మనకి ఆక్సిజన్ కావాలంటే వెంటనే ఎక్కడ దొరుకుతుంది ఏమి అనే ఐడియా లేని పరిస్థితుల్లో చాలామందికి అయితే ఐడియా ఉండదు ఎవరికో కొంతమందికి అయితే తెలిసి ఉంటుంది సో చాలామందికి అయితే ఐడియా ఉండదు అలాంటి వాళ్ళకి ఇట్లా ఒక యాప్ ఉంది అని కూడా తెలియదు అనమాట సో మనకి వెంటనే ఏదైనా అవసరం వచ్చింది అంటే వెంటనే వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసి మనకి ఉందా ఎక్కడుంది అని ఎమర్జెన్సీగా మనం మాట్లాడుకునే కన్నా ఇలాంటి ఒక సర్వీస్ మన డోర్ స్టెప్లో మన ఇంట్లోనే ఉంటే చాలా బాగా యూజ్ అవుతుంది అనేసి నా ఫీలింగ్ అనమాట సో ఇలాంటి మంచి యాప్ అయితే ఒకటి కోవిడ్ తిరుపతి గ్లైడ్ యాప్ ఐఓ అనేసి అయితే ఒక డెవలప్ చేశారు సో దీన్ని అందరూ యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఇక్కడ చూసామంటే మనం ఫస్ట్ ఆక్సిజన్ అవైలబిలిటీ అని ఇచ్చారు కదా ఇక్కడ యారో మీద ప్రెస్ చేసామంటే వెంటనే మనకి ఎక్కడ రిలేటెడ్ రిసోర్సెస్ ఎక్కడ మనకి ఆక్సిజన్ దొరుకుతుంది అనేసి రిలేటెడ్ రిసోర్సెస్ అయితే ఇచ్చారు శ్రీకృష్ణ గోదావరి మధు మెడికల్ సప్లైస్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ రెంటల్ సో ఇట్లా మనకి హోమ్లో అయితే ఏది కావాలంటే అలా సో ఈ సర్వీసెస్ ఈ రిసోర్సెస్ నుంచి కూడా మనకి ఆక్సిజన్ అవైలబిలిటీ ఉంది అనేసి అయితే చూపించారనమాట నెక్స్ట్ బ్యాక్ వచ్చేసామంటే
హాస్పిటల్ బెడ్స్, మనకి బాలేకుండా ఉంది ఒక 3-4 డేస్ ఇంట్లో అన్ని ఐసోలేషన్ లో ఉన్నాము, నెక్స్ట్ ఎక్కడ బెడ్స్ ఉన్నాయి అనేసి ముందే వాకప్ చేసుకుని మనము ఎమర్జెన్సీని బట్టి అడ్మిట్ అవ్వాలి అని అనుకున్నప్పుడు హాస్పిటల్ బెడ్స్ ఎక్కడ ఉన్నాయి, వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసి ఆ హాస్పిటల్కి ఈ హాస్పిటల్కి తిరిగే పరిస్థితి అయితే ఇప్పుడు లేదనమాట. సో వెళ్ళినా కూడా ఉన్నాయి లేవు అనేసి కన్ఫర్మేషన్ మనకి చెప్పరు. అలాంటప్పుడు ఇలాంటి ఒక యాప్ ఉందంటే మనం ఇంట్లోనే ముందు నుంచే కూడా బ్రౌజ్ చేసుకుంటూ ఫాలో అప్ చేసుకుంటూ ఎప్పుడు ఎక్కడ ఖాళీ అవుతాయి అలా కూడా మనము చెప్పుకోవచ్చు అనమాట. సో అలా మనం హాస్పిటల్ బెడ్స్ మీద సర్చ్ చేసామంటే మనకి ఏ హాస్పిటల్స్ కోవిడ్ ట్రీట్మెంట్ చేస్తున్నారు, ఎక్కడ బెడ్స్ అవైలబిలిటీ ఉంది ఇట్లా చెక్ చేసుకోవచ్చు. ఆయుర్వేదిక్ హాస్పిటల్, నారాయణాంతి హాస్పిటల్స్, సురేంద్ర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, సబ్ డివిజనల్ రైల్వే హాస్పిటల్ రేణిగుంట, సురక్ష హాస్పిటల్, ఈఎస్ఐ హాస్పిటల్, రియా హాస్పిటల్, స్విమ్స్, లోటస్ హాస్పిటల్, మాధురి రెడ్డి హాస్పిటల్, సో ఇట్లా మొత్తము మనకి రమాదేవి హాస్పిటల్ ఎక్కడెక్కడ మనకైతే కోవిడ్ సర్వీసెస్ చేస్తున్నారు, ఎక్స్క్లూజివ్ కోవిడ్ ట్రీట్మెంట్ ఎక్కడ ఇస్తున్నారు, సో ఎక్కడ మనకి బెడ్స్ అవైలబిలిటీ ఉంది, ఆక్సిజన్ అవైలబిలిటీ ఎక్కడుంది, వెంటిలేటర్స్ అవైలబిలిటీ ఎక్కడుంది, ఇలాంటి సర్వీసెస్ అన్ని కూడా మనం ఇంట్లో నుంచే ముందే ఫాలో అప్ చేసుకుంటూ ఇలా రియాక్ట్ అయ్యి మన స్టెప్ తీసుకొని మన క్రూషియల్ టైంని యూజ్ చేసుకుంటూ, ఎంత క్రూషియల్ అంటే వెళ్ళి బెడ్ కోసం వెయిట్ చేయడము, ట్రీట్మెంట్ కోసం వెయిట్ చేయడము, ఆ 1/2 అవర్ 2 అవర్స్కే మన ప్రాణాలకి చాలా రిస్క్ అనమాట. అలాంటప్పుడు ఇలానే ముందే మనము సర్చ్ చేసుకొని పెట్టుకొని కొంచెం ఫాలో అప్ చేసుకొని భయం లేకుండా ట్రీట్మెంట్ తీసుకొని ధైర్యంగా ఉండొచ్చు అనమాట. నెక్స్ట్ కోవిడ్ టెస్టింగ్, టెస్టులు చేసుకోవాలి, ఎక్కడ టెస్టులు చేస్తున్నారు, రిలేటెడ్ రిసోర్స్ కొట్టామంటే ఆండర్సన్ డయాగ్నోస్టిక్స్, ప్యాజ్జీని, అపోలో డయాగ్నోస్టిక్స్, స్విమ్స్, ఇట్లా మనకి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న రిసోర్సెస్లో ఇక్కడ మనకి కోవిడ్ టెస్టులు చేస్తున్నారు అనేసి ఒక ఐడియా కూడా మనకి ఉందనమాట. సో వీటి మీద ప్రెస్ చేసామంటే ఇట్లా వాళ్ళ కాల్ నెంబర్స్, మ్యాప్ లొకేషన్ ఎక్కడ ఉంది డైరెక్ట్గా వెళ్ళాలన్నా కూడా, లేదంటే కాల్ చేసి అవైలబిలిటీ ఉందా లేదా అని కూడా మనం ఇంట్లో నుంచే కనుక్కోవచ్చు అనమాట. చాలా మంచి యాప్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంట్లో బ్యాక్ వెళ్ళామంటే నెక్స్ట్ మెడిసిన్స్ ఎక్కడెక్కడ అవైలబిలిటీ ఉన్నాయి ప్రజెంట్, సో వాటి కాంటాక్ట్ నెంబర్స్, మనకు కావాల్సిన మెడిసిన్ వాళ్ళ దగ్గర ఉందా లేదా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఇంట్లోనే ఫోన్ నెంబర్ ద్వారా కూడా చేసుకోవచ్చు అనమాట. చూడండి ఇక్కడ మెడిసిన్స్ అవైలబిలిటీ, సోమ్యా మెడికల్స్, ఎన్ఆర్ డయా కేర్, శ్రీవాసవి, అపోలో ఫార్మసీ, టీర్చాన్ రోడ్, ఎయిర్ బైపాస్ రోడ్, కీర్తి మెడికల్స్, ఇట్లా వాళ్ళు ఇక్కడెక్కడ మనకి సప్లై ఉంది, మనకు కావాల్సిన మెడిసిన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయా లేదా, స్టాక్ ఉందా లేదా, సో ఇలాంటివన్నీ కూడా మనం ఇంట్లో నుంచి వాటిని ప్రెస్ చేసామంటే మనకి కాల్ నెంబర్స్ ఉన్నాయన్నమాట, ప్లస్ అడ్రస్సెస్ కూడా ఉంటాయి. కాల్ నెంబర్స్కి కాంటాక్ట్ నెంబర్కి వెంటనే డయల్ చేసి మనకు కావాల్సిన మెడిసిన్ డ్రగ్ నేమ్ చెప్పామంటే ఉందా లేదా కూడా మనము ఇంట్లో నుంచి కనుక్కోవచ్చు అనమాట. సో చాలా మంచి యాప్, బాగా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అంబులెన్స్ సర్వీస్, ఇది చాలా ఎమర్జెన్సీ అనమాట, మనకి వెంటనే అంబులెన్స్ దొరకదు, ఎమర్జెన్సీగా వెళ్ళాలి. అలాంటప్పుడు మనకి మన దగ్గరే మన ఫోన్లోని ఇలాంటి లింక్ ఒకటి ఉండి, ఇలాంటి అంబులెన్స్ కాంటాక్ట్ నెంబర్స్ ఒకటి ఉంటే ఎవరినో అడిగి వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ వాళ్ళ ఆన్సర్ రెస్పాన్స్ ఇవ్వాలా అంతవరకు వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు కదా. సో ఇలా దీన్ని కూడా బాగా యూస్ చేసుకోవచ్చు. ఇలాంటి ఒక మంచి యాప్ స్టార్ట్ చేసిన వాళ్ళకి చాలా థ్యాంక్స్. చూడండి ఇక్కడ ఫల్కున అంబులెన్స్ అనేసి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇచ్చారు, ఒకటి కాకపోతే ఒకటైనా మనకి ట్రై చేయొచ్చు అనమాట. సో మంచి యాప్ అని చెప్పొచ్చు. సో చూడండి ఇక్కడ వినాయక అంబులెన్స్, వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారు. సో ఇట్లా తప్పకుండా యాప్ని యూస్ చేసుకుని అందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ బెడ్ బ్లాంక్స్, ఇప్పుడు ప్లాస్మా ట్రాన్స్ఫ్యూషన్ చేస్తున్నారు, బ్లడ్ కావాల్సి వస్తుంది, సో చాలా ఎమర్జెన్సీ కండిషన్, బయట సిచ్యువేషన్స్ అయితే చాలా వర్స్గా ఉన్నాయి, ఎక్కడున్నాయి మనకు కావాల్సిన బ్లడ్ గ్రూప్, ఎక్కడ స్టాక్ ఉంది, సో ఇవన్నీ కూడా ఇట్లా కాంటాక్ట్ నెంబర్స్ ద్వారా వాళ్ళ లొకేషన్ ద్వారా చాలా మనకి, అంటే ఇప్పుడున్న ప్యానిక్ సిచ్యువేషన్లో మనకి ఇంట్లో ప్రాబ్లం అన్న కానీ వెంటనే ఏం బుర్ర పనిచేయదనమాట, ఎవరిని అడగాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఇట్లా ప్యానిక్ సిచ్యువేషన్లో ఉంటాము. అలాంటప్పుడు కొంచెం మనం హుషారయ్యి ఇలా ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా మన దగ్గర ఉన్న కాంటాక్ట్ నెంబర్స్ని కూడా సర్వీసెస్ చేస్తూ అట్లా వేరే వాళ్ళ ద్వారా కూడా మనము తెప్పించుకొని ఇలా కూడా మన ట్రైల్స్ కూడా మనం చేస్తే అదొక సాటిస్ఫాక్షన్, ప్లస్ అయితే హోప్ ఇచ్చిన వాళ్ళం అవుతాము. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ చాలా అయితే వర్స్గా ఉంది. చూడండి హోమ్ పేజు, హెల్ప్ లైన్ పేజు, ఇక్కడ ఎక్స్క్లూజివ్గా ఒక్కో దానికి ఒక్కొక్క హెల్ప్ లైన్కి నెంబర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ప్రెగ్నెంట్ హెల్ప్ లైన్కి 102 అనేసి, కోవిడ్ హెల్ప్ లైన్కి 104 అనేసి, ఎమర్జెన్సీ అంబులెన్స్ హెల్ప్ లైన్కి 108 అని, సపోర్ట్ 24/7 అవర్స్ సపోర్ట్ కోసం 1902 అనేసి, ఇట్లా స్టేట్ కోవిడ్ కంట్రోల్ రూమ్ నెంబర్స్, అంబులెన్స్ సపోర్ట్ నెంబర్స్, కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ సపోర్ట్స్, ఇట్లా కరోనా హెల్ప్ డెస్క్ సపోర్ట్స్, ఇట్లా నెంబర్స్ అయితే కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి, ఆల్టర్నేట్ నెంబర్స్ కూడా ఉన్నాయి. సో ఇట్లా మనము ఇప్పుడు ఇంట్లో ఎవరికైనా బాగాలేదు, సో మనము వాళ్ళ కోసం కాల్ చేస్తున్నాము. అలా కాల్ చేసేటప్పుడు మనం ఫస్ట్ ఏం తెలుసుకుని ఉండాలి, వాళ్ళ నేమ్ ఏంటి, వాళ్ళ ఏజ్ ఏంటి, కరెంట్ సిచ్యువేషన్ లైక్ స్పాట్ టు డేట్ అనమాట, అంటే ప్రెసెంట్ వాళ్ళు ఏ కండిషన్లో ఉన్నారు, ఇవన్నీ తెలిసిన సిచ్యువేషన్లో ఉండి వెంటనే వీళ్ళకి కాల్ చేస్తే త్వరగా రియాక్ట్ అయిపోయి మనము వెంటనే పేషెంట్ అయితే హాస్పిటల్లో అడ్మిట్ చేసి మంచి ట్రీట్మెంట్ ఇప్పించవచ్చు ఇన్ టైంలో, ఆ క్రూషియల్ టైం మిస్ చేసుకోకుండా. కరెంట్ లొకేషన్, నెక్స్ట్ ఆల్టర్నేట్ నెంబర్, ఇలాంటి సర్వీసెస్ అన్నింటినీ కూడా మనం తెలుసుకొని
ఇస్తే చాలా చాలా బెటర్. సో తప్పకుండా ఇది యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అందరికి షేర్ చేయండి. ఇక్కడ ఫీడ్, సో ఇది స్టార్ట్ చేసిన వాళ్ళ హోమ్ అయితే ఇక్కడ ఉందన్నమాట. లోకేష్ మల్లెల అనేసి వీళ్ళు స్టార్ట్ చేశారు. సో వీళ్ళకైతే చాలా చాలా థ్యాంక్స్ అండి. సో ఇది అందరికీ ఇలానే యూజ్ అవ్వాలని. సో అట్లా వాళ్ళ వాళ్ళ ప్లేసెస్లో కూడా ఇలాంటి యాప్స్ అయితే ఉన్నాయేమో ఒకసారి సర్చ్ చేయండి. ఇదైతే తిరుపతి గ్లైడ్ యాప్ అనేసి వీళ్ళు ఓపెన్ చేశారు. అట్లానే కోవిడ్ తిరుపతి గ్లైడ్ యాప్ ఐవో అనేసి ఇట్లా ఓపెన్ చేశారనమాట. ఇట్లా వీటిలో అయితే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో వాళ్ళ వాళ్ళ ప్లేసెస్లో కూడా ఇలాంటి రిసోర్సెస్ ఉన్నాయేమో కూడా ఒకసారి ట్రై చేయొచ్చు మనము. అంటే నేమ్, ఊరు నేమ్ కొట్టి ఇట్లానే యాప్ చేసామంటే సర్చ్ చేస్తే ఒకసారి తెలుస్తుంది అనమాట. సో ట్రై చేయండి అలా కూడా. సో ఇలాంటి ఒక సర్వీసెస్ అందరికీ యూజ్ అవుతుందని కోరుకుంటున్నాను. సో తప్పకుండా దీనైతే షేర్ చేయండి. ఎవరికి ఎప్పుడు ఎలాంటి అవసరం అయితే వస్తుందైతే తెలియదు కదా. సో ఆ క్రూషియల్ టైమ్ని, ఎమర్జెన్సీ టైమ్ని కాల్ 104 ఫర్ కోవిడ్ హెల్ప్ లైన్, 108 ఫర్ ఎమర్జెన్సీ. సో ఇలాంటి హెల్ప్ లైన్స్ మనం యూజ్ చేసుకుని మన లైఫ్ని కాపాడుకోవాలనేసి కోరుకుంటున్నాను. సో గాడ్ని అయితే ప్రే చేద్దాము. ఇలాంటి వర్స్ట్ బ్యాడ్ సిచ్యువేషన్స్ నుంచి మనం త్వరగా బయటపడాలనేసి. సో స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఖచ్చితంగా యూజ్ అయ్యే వీడియో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. థ్యాంక్ యూ.